తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు మెదక్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు తెలంగాణ శాసనసభకు తొలిసారి మహిళ డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు సీనియర్ నేత అయి ఉండి మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి విధేయురాలిగా ఉంటున్నారు అంత సీనియర్ అయినా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా పార్టీ అధిష్టానం తమకు సన్నిహిత వ్యక్తులను ఆ నియోజకవర్గంలో ప్రోత్సహించడం ద్వారా ఆమెను పొమ్మనకుండానే పొగపెడుతోందా నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు జరుగుతున్న ప్రచారం ఇలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పద్మ దేవేందర్ రెడ్డి ఓవైపు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుండగానే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు డాక్టర్ రోహిత్ కూడా స్వచ్ఛంద సంస్థ పేరిట కార్యక్రమాలు నిర్వహించడం రాజకీయంగా కలకలం రేపుతోంది వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్తో హనుమంతరావుకు ఉన్న సన్నిహిత సంబంధాలతో రోహిత్కు టికెట్ హామీ లభించినట్లు చెబుతున్నారు రెండు నెలలుగా మెదక్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్కు వెళ్లి మైనంపల్లి హనుమంతరావు రోహిత్ లను కలుస్తున్నారు ఈ పరిణామాలను ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోతుంది మరోసారి తానే పోటీ చేస్తానని వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చెబుతున్నారు సీఎం కేసీఆర్ ఆశిస్తులు జిల్లా మంత్రి హరీష్ రావు అండదండలు తమకే ఉన్నాయని పద్మ అనుచరులు చెప్పుకుంటున్నారు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటూ మంగళవారం మంత్రి కేటీఆర్ను ఆమె కలిశారు మరోవైపు మెదక్ నియోజకవర్గానికి చెందిన మరో నేత ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి వర్గం కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ తమ నేతకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు సీఎం రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సుభాష్ రెడ్డి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి పని చేస్తున్నారు తరచూ నియోజకవర్గ పర్యటనలు చేస్తూ అన్ని మండలాలలో సీసీ రోడ్లకు నిధులు ఇస్తున్నారు అనారోగ్యం బారిన పడిన వారికి ఎల్ఓసీలు సీఎం రిలీఫ్ సొంత పార్టీలో ఇద్దరు నేతలతో ఎదుర్కొంటున్న దేవేందర్ రెడ్డికి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఇబ్బందికరంగా మారింది ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి ఇస్కో డైరెక్టర్ హోదాలో ఏప్రిల్ ఇరవై ఏడున ఢిల్లీలో జరిగిన ఇస్కో సమావేశంలో పాల్గొన్నారు ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పుష్పగుచ్చం అందజేశారు ఇది మర్యాదపూర్వకమే అయినా ఈ ఘటనతో కొత్త ప్రచారం మొదలైంది వచ్చే ఎన్నికల్లో పద్మకు బీఆర్ఎస్ టికెట్ రాకపోతే బీజేపీ పై పోటీ చేయాలని భావిస్తున్నారని అందుకే దేవేందర్ రెడ్డి అమిత్ షాను కలిశారని ప్రచారం జరుగుతుంది దీనికి తోడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవులు ఇచ్చిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ సీనియర్ అయిన పద్మ దేవేందర్ రెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వరని రఘునందన్ ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి అయితే ఈ ప్రచారాన్ని దేవేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఇస్కో సమావేశానికి కేంద్ర సహకార శాఖ మంత్రి హోదాలో వచ్చిన అమిత్ షాను కలిస్తే పార్టీ మారుతున్నట్లేనా అని ప్రశ్నించారు ఈ ప్రచారాన్ని ఆపాలన్నారు మరి ఈసారి అధికారం పార్టీ నుంచి ఎవరికి టికెట్ వస్తుందో వేచి చూడాల్సిందే